ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వాళ్ళ వాళ్ళెవరో కూడా ఇప్పుడే తెలిసింది డాక్టర్ గారు. అవునా, చాలా సంతోషం. నేను మెడిసిన్స్ రాసిస్తాను, తీసుకెళ్ళండి. ఎరా, ఎలా ఉన్నావు? రే, ఇప్పటిదాకా ఎలా ఉన్నా ఇక మీదట నువ్వు బాగుంటావురా. ఇన్నాళ్ళు నీకు సంబంధించిన వివరాలు ఎలా కనుక్కోవాలని తెగ మదన పడ్డాను. నీ అదృష్టం బాగుందిరా. నీ అదృష్టమే కాదురా, అటు జాహ్నవి అదృష్టం కూడా బాగుందిరా. సరే తిక్కలాడా, ఏం చెప్తున్నానో అర్థమవుతుందా? నీ పేరు కార్తీక్ అంట, సీతమ్మ కొండ ఎమ్మెల్యే జ్వాలాముఖి వాళ్ళ అబ్బాయి వంట. ఆదికేశవ గారి కూతురు జాహ్నవిని ప్రేమించావంట. నీ గురించి మొత్తం విషయాలు తెలిసాయరా. సరే ఉండు, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను, సరేనా? ఏమైంది, ఎందుకు అరుస్తున్నా? నిన్నే కూర్చు కూర్చు కూర్చు, ఎందుకు అరుస్తున్నా? ఆగండి ఆగండి, అయ్యో తలపియండి. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ పేరు కన్నయ్య, కేర్ ఆఫ్ అరవింద్, రూమ్ నంబర్. ఇలా వెళ్ళండి. ఇటువైపు. థ్యాంక్ యూ. ఏమైందమ్మా? ఈ రూమ్ లో పేషెంట్ నన్ను లోపల పెట్టి లాక్ చేసి పారిపోయాడు సార్. పారిపోయాడా? రే రాహుల్. మామయ్య, కార్తీకేడమ్మా. ఈ నర్స్ని లోపల పెట్టి తలుపేసి పారిపోయాడంట మామయ్య. మామయ్య, ఎట్టి పరిస్థితుల్లో కార్తీక్ తప్పించుకోవడానికి వీల్లేదు. ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ఎక్కడ ఉండుంటాడు పదండి, వెతుకుతా. త్వరగా రా డాక్టర్. ఏమైంది డాక్టర్? మా కార్తీక్ తప్పించుకున్నప్పుడు పారిపోయాడు డాక్టర్. సిస్టర్. ఎస్ సార్. నువ్వు వెంటనే మన స్టాఫ్ అందరికి ఇన్ఫార్మ్ చెయ్యి. అలాగే. వెళ్ళి అందరిని వెతకమని. ఓకే. నేను వెతుకుతా, మీరు వెతకండి. ఓకే పదండి మావయ్య. ఏంట్రా, ఏమైంది? అటు చూడు. అమ్మా, ఇంట్లో ఎలాగూ ఏం చేయలేం. కనీసం ఇలా బయటికి వచ్చినప్పుడైనా అనుకున్నది చేయకపోతే ఎలా?
రా. ఇప్పుడు ఆ జాహ్నవి వచ్చి మెట్లు దిగుతుంది. నూనె ఉన్న మెట్ల మీద కాలు పెడుతుంది. నేను పోసిన నూనె జాహ్నవి కాలు జారేలా చేస్తుంది. ఆ దెబ్బతో కింద పడిపోతుంది. చెప్పు శాంభవి, జ్వాలాముఖి నీకు గుడ్ న్యూస్. మొత్తానికి జాహ్నవిని పడిపోయేలా చేశాం. భక్తులు దాన్ని హాస్పిటల్కి తీసుకుపోయారు. అది స్పృహ తప్పింది. మా పనైపోయింది, నీ పనే మిగులుంది. గుడ్. ఇంకా విషయాన్ని నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. సరే.